हेलो गुड मॉर्निंग फ्रेंड्स मन स्पोकन इंग्लिश पार्ट थ्री पड़ता मर नि प्रॉपर नाउन्स कॉमन नाउन्स चुनाव मर प्रॉपर नाउन्स अंटे कॉमन नाउन्स अंटे अटे पेर्लुपेटी अभी प्रॉपर नाउन्स मन यूज अलाक ఒక గ్రూప్ లేదా ఒక రేస్ ఒక జాతి ఈ విధంగా ఉన్నటువంటి విషయాలను మనము కామన్ నౌన్స్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ స్కై మూన్ సన్ కౌ సీ ఇవన్నీ కూడా కామన్ నౌన్స్ మరి తాజ్ మహల్ తాజ్మహల్ అనేది ఒక బిల్డింగ్ యొక్క పేరు కాబట్టి అది ప్రాపర్ నౌన్ లో తీసుకుంటాము సీత డేవిడ్ రాజేష్ రవి ఇవన్నీ కూడా పేర్లు వీటిని మనము ప్రాపర్ నౌన్ లో తీసుకుంటాము మరి ఈ రోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ 3 లో మనం ఇంతవరకు నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ గ్రామర్ మనకు ఎంత బాగా వచ్చింది అనేది ఒకసారి టెస్ట్ చేసుకుందాము మరి ఇచ్చినటువంటి వాక్యాలను చూద్దాము మరి ఇచ్చినటువంటి వాక్యాలను మనం ఇక్కడ కరెక్ట్ అయిన ఆర్డర్ లో అరేంజ్ చేద్దాము అరేంజ్ చేస్తే మనకు ఎంత వరకు గ్రామర్ వచ్చింది అనేది మనకే తెలుస్తుంది ఇది మనం టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఇవ్వబడింది మరి మీరు దీన్ని చూసి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను మరి ట్రై చేద్దాం ఇచ్చినటువంటి వాక్యాలను చదువుతాను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి దాన్ని మీరు రీఅరేంజ్ చేసి మీ నోట్బుక్ లో రాసుకోండి దాని కరెక్ట్ ఆర్డర్ కూడా నేను చెప్తాను హలో హౌ ఆర్ యు ఆల్ టుడే వి ఆర్ గోయింగ్ టు టెస్ట్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ knowledge here given you some sentences to arrange in correct order first one here given we going are a market to are studying we playing are they beautiful girl is she fifth sentence chuste he is a brave boy mari ilaga order nu manamu మార్చి ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఇలా చదివితే మరి సెంటెన్స్ రాంగ్ కరెక్ట్ కాదు మరి దీన్ని మనం ఎలాగా కరెక్ట్ చేయాలి మరి కరెక్ట్ చేసినటువంటి సెంటెన్స్ మనము రాయాలి మరి మీరు మీ నోట్స్లో ట్రై చేయండి దాన్ని చదవండి మీకు ఒక ప్రతి సెంటెన్స్ కి ఒక 10 సెకండ్స్ ఉంటాయి ఈ 10 సెకండ్స్ లో మీరు దాన్ని కరెక్ట్ ఆర్డర్ లో ఫామ్ చేయగలిగితే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీగా త్వరగా వచ్చేస్తుందని అర్థమవుతుంది చూడగానే
టక్మన్ కరెక్ట్ ఆర్డర్లో మనము పెట్టేయచ్చు. చూద్దాం ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ వి గోయింగ్ ఆర్ ఏ మార్కెట్ టు, వి గోయింగ్ ఆర్ మార్కెట్ టు. మరి కరెక్ట్ ఆర్డర్ ఏంటంటే దీనికి వి ఆర్ గోయింగ్ టు ఎ మార్కెట్, వి ఆర్ గోయింగ్ టు ఎ మార్కెట్, వి ఆర్ గోయింగ్ టు ఎ మార్కెట్. సెకండ్ సెంటెన్స్ చూద్దాం, ఆర్ స్టడీయింగ్ వి, ఆర్ స్టడీయింగ్ వి. మరి దీని రైట్ ఆర్డర్ ఏంటో చూద్దాం, వి ఆర్ స్టడీయింగ్, వి ఆర్ స్టడీయింగ్. థర్డ్ సెంటెన్స్ ఇచ్చింది చూద్దాం, ప్లేయింగ్ ఆర్ దే, ప్లేయింగ్ ఆర్ దే. మరి కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేసామనుకోండి, దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్. ఫోర్త్ సెంటెన్స్ చూద్దాము, బ్యూటిఫుల్ గర్ల్ ఈ షీ, బ్యూటిఫుల్ గర్ల్ ఈ షీ. మరి మనం కరెక్టర్లో పెడితే షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. మరి ఫిఫ్త్ చూడండి, హీ ఈజ్ ఎ బ్రేవ్ బాయ్, హీ ఈజ్ ఎ బ్రేవ్ బాయ్, he is a brave boy. ఇది స్టేట్మెంట్ కరెక్ట్ ఆర్డర్లోనే ఉంది. మరి పైవి చెప్పినవన్నీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాయి. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది స్పీచ్ని అబ్జర్వ్ చేయాలి. మనం స్పోకెన్ ఇంగ్లీష్లో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, లిజనింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇక్కడ సెంటెన్స్ని మనం ఎలా పలికాము, ఎలా పలుకుతున్నాము అనే దానికి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి ఆ విధంగా మీరు రాసినటువంటి సెంటెన్స్ను పలకండి, దానివల్ల మీకు ఈజీగా వాటిని పలకడం వస్తుంది బయటకు. అదేవిధంగా మీరు మాట్లాడేటప్పుడు కూడా అదే విధంగా సెంటెన్స్ను చెప్పండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Thank you all.